కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. కరువు నివారించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయిందన్నారు. గ్రామాల్లో పర్యటించి కరువు పరిస్థితులను తెలుసుకున్నామని, దానిపై నివేదిక ఇచ్చేందుకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ బృందాలు జిల్లాలో తిరిగా, మేము స్వయంగా నేను కూడా తిరిగాను. ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వడం లేదు ఆ నివేదిక ఇద్దామంటే కూడా. రేపు మేము గవర్నర్గానే ఇద్దామని నిర్ణయించుకున్నాం, చీఫ్ సెక్రటరీ అయినా కలుద్దాం అనుకుంటున్నాం. యుద్ధ ప్రాతిపాదిక మీద కరువు సహాయక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అన్ని శాఖలు కూడా ఈ కరువు సహాయక చర్యల్లో భాగస్వాములు చేయాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కుల సంఘాలకు సమయం ఇవ్వరు. ఎవరైనా పార్టీలో చేరుతానంటేనే వాళ్ళకి సమయం ఉంటుంది. కండువాలు కప్పడానికి ఉన్నంత సమయం ముఖ్యమంత్రి గారికి, ప్రజా సమస్యలు వినడానికి సమయం లేదు.